హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సీటెట్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోలో మనం సీటెట్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని మార్కులు సాధిస్తే సీటెట్ క్వాలిఫై అయినట్టు అనే అంశాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లో ఇక్కడ సీటెట్ అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సీటెట్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే దానిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీటెట్ డిసెంబర్ రిజల్ట్ 2021 అనే దానిపై మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రోల్ నెంబర్ అడుగుతుంది. మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు సాధించిన మార్కులు డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఇబ్బంది అయిన వారికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ను మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ మీ రోల్ నెంబర్ను ఎంటర్ చేయండి. రోల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే అంశాన్ని ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం క్వాలిఫై అయ్యామా లేదా, ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా మనం పరిగణించాలి అనే అంశం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వారికి 55% అంటే 82 మార్కులు సాధించినట్లయితే వారు క్వాలిఫై అయినట్టుగా మనం తెలుసుకోవాలి. అలాగే జనరల్ అభ్యర్థులకు 60% అంటే 90 మార్కులు సాధించినట్లయితే వారు క్వాలిఫై అయినట్టుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇలా ఈ 82 మార్క్స్ మరియు 90 మార్క్స్ వీరు సాధించినట్లయితే సీటెట్ క్వాలిఫై అయినట్టుగా మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.